విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీకాం బీకా డిగ్రీ కోర్సులను అందిస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి డిగ్రీ డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తుంది డెవలప్మెంట్ స్టడీస్ లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్ పిహెచ్డితో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పిహెచ్డి వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యా అవకాశాలు పొందుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం నేడు మనం చర్చించబోయే అంశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఒక పరిశీలన ఇది పీజీ రెండవ సంవత్సరం యూజీ రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం చర్చ గంటసేపు ఉంటుంది మొదటి నలభై నిమిషాలు విషయ నిపుణులతో చర్చ ఉంటుంది తర్వాత ఇరవై నిమిషాలు మీ సందేహాలకు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు విషయ నిపుణులు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు జీరో ఫోర్ జీరో టూ సెవెన్ జీరో త్రీ వన్ ఫోర్ త్రీ వన్ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ జీరో త్రీ వన్ ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ జీరో టూ సెవెన్ జీరో త్రీ వన్ ఫోర్ త్రీ త్రీ విద్యార్థులు గమనించాలి మీరు అడగబోయే ప్రశ్నలు సందేహాలు ఈరోజు విషయ నిపుణులతో చర్చించబోయే అంశానికి మాత్రమే పరిమితమై ఉండాలి ఇతర సమాధానాలు కానీ మీ సందేహాలు కానీ యూనివర్సిటీకి వెబ్సైట్ ద్వారా కానీ యూనివర్సిటీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ కార్యక్రమం ప్రత్యేకంగా అంబేద్కర్ ఆలోచన విధానం ఒక పరిశీలన అనే దానిపైన చర్చ ఉంటుంది ఇది గమనించాలని ప్రార్థన ఇక ఈరోజు చర్చన విషయానికి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశం గర్వించదగ్గ మేధావి భారతదేశంలోని రాజకీయ సాంఘిక సాంస్కృతిక సామాజిక ఆర్థిక సాంస్కృతిక విషయాలని సంపూర్ణంగా అర్థం చేసుకున్న అవగాహన చేసుకున్న తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాస్త్రవేత్తగా విద్యావేత్తగా రాజకీయ ప్రముఖుడుగా రాజ్యాంగ ప్రధాతగా అనేక పాత్రల్ని అవలీలగా పోషించిన గొప్ప మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాల్యము విద్యాభ్యాసము ఆలోచన సరళి ఆలోచన విధానంతో పాటు అతని రాజకీయ కార్యక్రమాలని విశ్లేషించుకోవడం ఈరోజు చర్చ యొక్క ఉద్దేశం ఈనాటి చర్చకు అతిథులుగా వచ్చిన ప్రముఖులని మనం ముందుగా పరిచయం చేసుకుందాం నమస్కారం అండి ముందుగా ప్రొఫెసర్ సుధారాణి గారిని పరిచయం చేసుకుందాం ప్రొఫెసర్ సుధారాణి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం చరిత్ర శాఖకు అధిపతిగా ఉన్నారు గతంలో ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్కు డీన్గా కూడా పనిచేశారు అంబేద్కర్ అధ్యయనం చేసిన కొలంబియా విశ్వవిద్యాలయంలో క్యాస్ట్ జెండర్ పైన పరిశోధనా పత్రాన్ని సమర్పించారు అదేవిధంగా జర్మనీ నెదర్లాండ్ మలేషియా లాంటి దేశాల్లో అనేక అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించడమే కాకుండా అనేక జాతీయ సదస్సుల్లో విష నిపుణులుగా కూడా పనిచేశారు సామాజిక హక్కుల కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు అంతే కాకుండా ముఖ్యంగా అంబేద్కర్ సంబంధించిన కోర్స్ మెటీరియల్కు ఎడిటర్గా కోర్స్ రైటర్గా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఇక మరొక ప్రముఖులు బొజ్జా తారకం గారు హక్కుల కార్యకర్తగా రాష్ట్ర ప్రజానీకానికి సుపరిచితులు అంబేద్కర్ వాది రచయిత కవి సంపాదకులు గత అరవై ఏళ్ళుగా ప్రజా ఉద్యమాల్లో హక్కుల కార్యకర్తగా ఉంటూ ఎక్కడ అనగారిన వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారో అక్కడ తన గొంతుకను అందిస్తూ విశేషంగా కృషి చేస్తున్నారు వీరు నలుపు నీలిజెండా లాంటి పత్రికలకు సంపాదకులుగా కూడా ఉన్నారు అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఈనాడు మనం చర్చించబోయే అంబేద్కర్ ఆలోచన విధానం పైన విశ్లేషణాత్మకమైన సమగ్రమైన సమాచారాన్ని అందించడానికి విష నిపుణులుగా మన దగ్గరికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగానే ముందుగా సుధారాణి గారు అంబేద్కర్ యొక్క అంబేద్కర్ మహానీయుడు మనకు తెలిసిన విషయమే కానీ అంబేద్కర్ మహానీయుడు అయ్యే క్రమంలో అతని పైన ప్రభావాలు అతని పైన సంఘటనలు ఎలా ఉన్నాయో ముందుగా చెప్తారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధారణంగా అంటే మనము చెప్పుకోగానే చాలా గొప్ప వ్యక్తి మేధావి ప్రపంచం భారతదేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావిగా మనం ఈనాడు గుర్తిస్తున్నాం సమాజం కూడా గుర్తిస్తుంది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదుగుదలలో తను ఎన్ని విధాలుగా శ్రమలు నోచారు అసలు ఏ పరిస్థితులను ఎదుర్కొని తను దాదాపు అనేక కష్టాలను ఎదుర్కొని అంత వ్యక్తిగా మహోన్నత వ్యక్తిగా మలుచుకున్నాడనడానికి అనేక సంఘటనలు అనేక కారణాలు అనేక వ్యక్తులు కూడా ప్రభావితం చేశారు అయితే మొట్టమొదట అంబేద్కర్ బాల్యానికి విషయానికి వస్తే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మధ్య భారతంలోని మావనే చిన్న గ్రామంలో అంబేద్కర్ జన్మమైంది రామ్జీ సక్పాల్ భీమాబాయిలకు పద్నాలుగవ సంతానంగా అంబేద్కర్ జన్మించారు అయితే వీరింటి పేరు సక్పాల్ మరి అంబేద్కర్ పేరు ఎట్లా వచ్చింది అంటే వారి గ్రామమైన పూర్వీకుల గ్రామమైన అంబేవాడ్కర్ని అంబే అంబేద్కర్ సర్నేమ్గా పెట్టారు అయితే స్కూల్లో వచ్చిన తర్వాత మొట్టమొదట వాళ్ళ తండ్రి సుబేదర్గా పనిచేసేవాళ్ళు సైన్యంలో సో సైన్యంలో పనిచేసే క్రమంలో క్యాంప్ పాఠశాలలోనే ఆయన విద్యాభ్యాసం మొట్టమొదట అప్పుడు అక్కడి ఒక ఉపాధ్యాయుడు బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అని పేరును అంబేద్కర్ అంబేవాడ్కర్ నుంచి అంబేద్కర్గా మార్చి ప్రపంచానికి సుపరిచితులుగా చేశారనమాట అయితే రెండు విషయాలు ప్రధానంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సామాజిక వ్యవస్థ మీద సమాజం మీద తను ఎందుకు ఇంత పోరాటం చేయాల్సింది చేయాల్సి వచ్చిందో విషయాలు మనకి తెలుస్తుంది మొట్టమొదటి విషయం ఏంటంటే స్కూల్లో పాఠశాలలో చదువుతుండగానే లెక్కల మాస్టరు ఒక మ్యాథ్స్ సమ్ని సాల్వ్ చేయమని అడిగితే అవలీలగా దాన్ని పరిష్కారం చేస్తాడు అయితే ఆ బోర్డు ముట్టుకున్నందుకు ఆ బోర్డు వెనకాల ఉన్న పిల్లలు మిగతా పిల్లల టిఫిన్ బాక్సెస్ మైలపడ్డాయని అందరూ కూడా దాన్ని తినరనమాట ఆ చిన్న మనసులోనే అప్పటి నుంచి ఒక కుల వివక్షకు సంబంధించిన ఒక దారుణమైన ఒక హర్ట్ ఫీలింగ్ వివక్ష అనేది అంబేద్కర్ చూశాడు మరో సంఘటన తను ఒక బండిలో వేరే ఊరికి వెళ్తుంటే ఆ బండి వాడు చాలా ముచ్చటేసుకుని బండిలో ఎక్కించుకున్న తర్వాత మధ్యలోనే అడుగుతాడనమాట మీ ఇంటి పేరు ఏంటి అని చెప్పిన వెంటనే కానీ బండి నుంచి తోసేస్తాడు అయితే ఈ రెండు సంఘటనలు కూడా చాలా చిన్న వయసులోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనసుపై తీవ్రమైన ప్రభావం చేశాయి సమాజంలో కరుడు గట్టుకొని కుల వ్యవస్థ యొక్క రూపురేఖల్ని మార్చడానికి పూనుకోవడానికి కూడా దోహదం చేసింది తర్వాత ఎల్ఫిన్స్టన్ స్కూల్లో హై స్కూల్లో తర్వాత కాలేజ్లో చేసిన తర్వాత కెలుస్కర్ అనే ఒక పండితుడు ప్రిన్సిపల్ అతను ఆయన సాయంతో బరోడా మహారాజ్ సంస్థానం మహారాజు సాయంతో విదేశాలకు వెళ్ళి న్యూయార్క్లోని తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో బిఏ తర్వాత అక్కడ జాయిన్ అవడం అవుతుంది ఈ క్రమంలో ఇక్కడ వరకు తను అనుభవించిన అనుభవాలు వేరు న్యూయార్క్లో ఒక స్వేచ్ఛ సమానత్వంతో కూడిన వాతావరణం అక్కడ జాన్ జూయోకి శిష్యుడయ్యి జాన్ జూయో అనే పండితుడు ఏంటంటే మానవతావాది ఉదారవాది సో ఈ విధంగా అక్కడ స్వేచ్ఛాభావాలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం తర్వాత సెలింగ్టన్ అనే అతను సెలిమాన్ ఆయన దగ్గర శిష్యకం చేసినప్పుడు పిహెచ్డి పట్ట కోసం పనిచేసేటప్పుడు అంబేద్కర్ అడుగుతాడు పిహెచ్డి చేయడానికి దాదాపు ఏ పద్ధతి ఏ రచనా పద్ధతి ఏ శాస్త్రీయ పద్ధతి అవసరం అన్నప్పుడు ఆయన వాళ్ళ గురువుగారు సమాధానం చెప్తారు కార్యదీక్షతో ముందుకు వెళ్తే సరైన పద్ధతి పరిశోధనకి తనంతటి తానే వస్తుంది కాబట్టి ముందుకు వెళ్ళమని చెప్తాడు అలాంటివన్నీ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ అక్కడ లాస్కి వీళ్ళ పండితుల యొక్క వాల్టేర్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాళ్ళ రచనల ద్వారా ప్రభావితం చేసింది అయితే తర్వాత నెక్స్ట్ రాయ్ న్యూయార్క్లో ఉండగానే రాయ్ సభలకి సమావేశాలకి వెళ్తుండేవాళ్ళు అయితే అవి ఎక్కువగా జాతీయవాద ప్రభావితంతో ఉండేవి దాంట్లో కూడా భారతదేశ కుల వ్యవస్థ వాటిలో ఉన్న దుష్పరిమాణాల గురించి ఆయన ఎక్కువ చర్చించేవాళ్ళు కానీ సమాధానాన్ని సంతృప్తి ఆయన సంతృప్తిపరచలేకపోయింది ఏమన్నాడంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సామాజిక సమస్యలు పరిష్కారం అవుతాయని సో దాంతో ఆయన తన కాన్సన్ట్రేట్ అంతా కూడా చదువు మిన్నే చేశాడు తర్వాత అక్కడి నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో ఎంఎస్సి ఎకనామిక్స్ రూపాయి విలువ దాని గురించి అనేక తీసేసి రెండు మూడు డిగ్రీలు కూడా అక్కడ సంపాదించాడు ప్రభావితం చేసిన వ్యక్తులు ఇదే ఇప్పుడు జాన్ జూయి ఫస్ట్ గురువు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే ఇండియాకి రావడం వేతనం చాలకుండా మళ్ళీ చిన్న ఉద్యోగం చేసుకోవడం మళ్ళీ వెళ్ళడం సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక విధానాల మీద థీసిస్ అనేది చాలా ముఖ్యమైనది విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన థాట్ ప్రాసెస్ని ఉదారవాదం ప్రభావితం చేయడం మూలంగా బ్రిటిష్ వాళ్ళ విధానాలు భారతదేశంలో చాలా దుష్పరిమాణాలకు దారితీసాయని ఆయన థీసిస్లో పేర్కోవడం దాన్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట అయితే ఇక్కడ కూడా షాజీ మహారాజ్ ఆయన తోడ్పాటు కూడా ఉంది ఆయన ప్రోత్సాహం కూడా భారతదేశంలో ఆయనకు చాలా ఉంది విద్యార్థి దశలో ఉన్నప్పుడే అంటే ఒకటి ప్రధానంగా చెప్పుకునే ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఇండియాలో ఉన్న కుల వ్యవస్థ ఒకటి కారణమైతే అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ స్వేచ్ఛ సమానత్వం భావాలు గల ఒక గురువుల బోధనలు కూడా అన్ని చాలా ప్రభావితం చేశాయని చెప్పవచ్చు ముఖ్యంగా బాల్యం గురించి విద్యాభ్యాసం గురించి చెప్పుకున్నాము అంబేద్కర్ చేసిన తొలి ఉద్యమాల గురించి చెప్పండి తొలి ఉద్యమం అంటే ప్రొఫెసర్ సుధారాణి చెప్పినట్టు చదువుకోవడం మొదలెట్టిన దగ్గర నుంచి ఈ కుల వివక్ష కుల వ్యవస్థ పైన పోరాటం ఇది ఉద్యమం అనేటువంటిది అనేకమంది ఒక పెద్ద సమూహం చేయాల్సినటువంటి పని లేదు ఒక వ్యక్తి కూడా ఒక ఉద్యమాన్ని నిర్మించగలడు ఈ వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ కుల వ్యతిరేక నిర్మాణ ఉద్యమ నిర్మాణానికి ఆయన ఇందాక సుధాన్ గారు చెప్పినట్టు చదువుకున్న దగ్గర నుంచి ఆయనకి అది ఎదురైంది వివక్ష ఎదురైంది సో కుల నిర్మూలన ఎంత అవసరమో ఈ కుల నిర్మూలన చేయకపోతే ఒక మనిషిని మనిషిగా చూడరు అనేటువంటిది ఆయనకి అప్పుడే అర్థమైంది అప్పటి నుంచి ఆయన చేసిన ప్రతీది కూడా అది ఆ కుల నిర్మూలన ఉద్యమంలో భాగంగానే జరిగింది పాఠశాలలోకి రానకపోవడం లేకపోతే ఆఖరికి బార్బర్ అతను హెయిర్ కట్ చేయకపోవడం నిరాకరించడము తను ప్రొసర్ చెప్పినప్పుడు బండి నుంచి తోసేయడం ఇవన్నీ కూడా తన ఒక మనిషిగా గుర్తింపు కోసం తను చేయవలసినటువంటి పనిని ఆయన మొదటి చిన్నతనలోనే ఆయనకి ఎదురైంది అంటే తొలిదశలో చేసిన ఉద్యమాలు ఏమన్నా తొలిదశలో చేసినట్టు ఇవన్నీ ఉద్యమాలే అంటే ఉద్యమం అంటే ప్రతిఘటన వ్యక్తిగతంగా జరిగిన అనుభవాలు అనుభవాలు చేపట్టిన ఉద్యమా చేపట్టిన ఉద్యమం అంటే వచ్చిన తర్వాత ఇవన్నీ చదువుకోవడము అదంతా వచ్చిన తర్వాత అతను అస్పృశ్యత నివారణకు లేకపోతే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రధానమైనటువంటి సంఘటన మహద్ చెరువు పోరాటం మహద్ చెరువు పోరాటం అంటే దాదాపు ఒక పది సంవత్సరాలు సాగింది అది అంత సుదీర్ఘమైనటువంటి పోరాటము భారతదేశంలో చాలా తక్కువ అది మహత్య చెరువు ఏంటంటే మహిళ అది మున్సిపల్ చెరువు అది ఆ మున్సిపల్ చెరువులో అంటచ్బుల్స్ ముట్టుకోవడానికి వెళ్ళేదు నీళ్లు తీసుకునేటువంటి హక్కు అనేటువంటిది నీళ్లు తీసుకునే హక్కు కోసం ఉద్యమం ఏదో సంపద కోసమో లేకపోతే ఆస్తి కోసమో లేకపోతే అధికారం కోసమో ఉద్యమాలు చేయలేదు లేకపోతే భారతదేశ స్వాతంత్రం కోసం అంత పెద్ద అయితేనే ఉద్యమం కాదు మంచినీటి తాగడం కోసం కూడా ఉద్యమం చేయాల్సి వచ్చింది ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా కూడా అయితే సమాజంలో వాళ్ళు ఒప్పుకున్నది పైగా అది మున్సిపల్ ట్యాంక్ ఆయన మున్సిపల్ ట్యాంక్ ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఎట్లీస్ మున్సిపల్ ట్యాంక్లో కూడా ప్రభుత్వమే అంటరాంతరాన్ని పాటిస్తున్నదా కాబట్టి దీనికి ముందు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని అక్కడికి వెళ్ళాడు అది చేసి ఆ కాలది మహద్ చెరువుని మంచినీళ్ళు తాగడానికి హక్కుని సాధించాడు అది పెద్ద ఉద్యమం ఆ ఉద్యమం అనేది చెప్పిన పది సంవత్సరాలు జాగింది వెళ్ళడము వందలు వేల మందిని సమీకరించడం ఒక గ్రామం కాదు మహారాష్ట్రలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి తాలూకాలు కూడా జనము కాలినడకను అన్న మూటలు కట్టుకొని రొట్టెలు మూట కట్టుకొని కాలినడకని మహద్స్పులో నీళ్లు తాగడం కోసం వందల మైళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఒక కొన్ని రోజులు పెట్టేవి ఆ మహద్ సమీపించడానికి అక్కడ వాళ్ళందరినీ సమీకరించి మళ్ళీ చేయడానికి వెళ్ళడం రానివ్వకపోవడం ప్రభుత్వం కూడా ముందు అనుమతి ఇచ్చిన తర్వాత వెనుక తీసుకోవడం జరిగింది తర్వాత తర్వాత ఎందుకంటే అంతే చెప్పారు పది సంవత్సరాలు పోరాటం అది సరే ఇది వీళ్ళు వెళ్ళడము వెళ్ళి రాకపోవడము నీళ్లు తాగే అవకాశం వాళ్ళకి రాకపోవడము మళ్ళీ వెనక వెళ్ళిపోవడం మళ్ళీ సమీకరించుకోవడం కోసం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రాకపోవడం ఆఖరికి ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ప్రభుత్వం మీరు వెళ్ళొచ్చు దీని మీద అడ్డగించడానికి వీలు లేదని చెప్పినప్పటికీ కూడా భారతదేశంలో నేను అనుకోవడం ఏంటంటే సమాజం ప్రభుత్వం అనేటువంటి సమాజానికి లోబడి ఉంటుంది ప్రభుత్వం అసలు మొత్తం కంప్లీట్ సమాజాన్ని శాసించగలదు సమాజాన్ని వ్యవస్థని శాసించేది ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో ప్రభుత్వాన్ని సమాజం శాసిస్తుంది సో ఈ సమాజాన్ని శాసించేటప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా జరగలేదు అయితే ఆయన పోరాటం పోరాటం చేసి 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 ఆఖరికి చెరువు దగ్గరికి వెళతారు వాళ్ళు చిరు దగ్గర అంటే అది ఆయన చేసినటువంటి దాన్ని ఆ ప్రభావం ఎటువంటిదంటే చెప్పడం కోసం ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆఖరికి ముందు కొడతారు ముందు రాత్రి వీళ్ళు వస్తున్నారని తెలిసిన తర్వాత కొడతారు అంబేద్కర్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ కార్యకర్తల అంబేద్కర్ని కాపాడారు మళ్ళీ వచ్చారు ఈ రకంగా అంబేద్కర్ని పెట్టినప్పుడు కూడా ఆఖరికి ఫైనల్గా ఫైనల్ స్టేజ్ నీళ్లు తాగడానికి మెట్లు దిగి నీళ్లు గుసుల్లో తీసుకునేటప్పుడు ఈ నీరు ఆయన అన్నమాటలు అంటే ఆయన అన్న మాటల్లో మొత్తం ఆయన ఆలోచన అంతా మనకు వ్యక్తమవుతుంది ఆయన అన్న అంటే ఈ నీటి కోసం ఇది అమృతం ఉందని కాదు నీటిలో ఇదేదో పాలు అని కాదు ఈ నీళ్ళు కోసం అంత పది ఏళ్ళ నుంచి మేము దెబ్బలు తింటూ తిట్లు తింటూ ఎందుకు ఈ పోరాటం చేశామంటే ఈ నీటిని కుక్కలు ముట్టుకుంటున్నాయి గేదెలు ముట్టుకుంటాను బర్రెలు ముట్టుకుంటున్నాయి పక్షులు నీటిలో పైన చెగురు తెగురుతో రెట్టెలు వేస్తాయి అదంతా సహిస్తారు కానీ ఒక సామాన్య ఒక సామాన్య మనిషి నీళ్లు ముట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి కాబట్టి ఈ నీళ్ళని అందరూ ముట్టు పశువులు కూడా ముట్టుకుంటున్నాయే మేమెందుకు ముట్టకూడదు కాబట్టి నేను ముట్టుకుంటాను అనేటువంటి రైట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమైనటువంటి దాన్ని ఆయన చెప్తారు దాన్ని అని ఆ నీళ్ళు తీసుకుని తాగుతాడు అంటే ఒక మనిషి సామాన్య సాధారణంగా చేసే దారిలో నడవడం కానీ లేకపోతే నీళ్ళు తీసుకోవడం కానీ లేకపోతే ఇంకొక ఏదైనా చేయడం కానీ అందరికీ హక్కు ఉంటుంది కానీ ఈ సోకాళ్ళు అంటే చూలసినటువంటి అస్పృశ్యం ఎందుకు లేదు అని ప్రశ్నించాడు సో మొదటి ఉద్యమం ఏంటంటే అది ఆయన ఒక మానవ హక్కు కోసం మంచి నీళ్ళు తీసుకోవడం అంటే నీళ్ళ కోసం కాదు ఒక మానవ మంచి నీళ్ళు తీసుకునే హక్కు బర్రె కొన్నటప్పుడు బర్రెళ్ళు తాగుతుంది బర్రె కొనేటప్పుడు ఒక మనిషికి ఎందుకు ఉండకూడదు అది ఫస్ట్ క్వశ్చన్ భారతదేశాన్ని మొట్టమొదటి భారతదేశ సమాజాన్ని ఎక్కుపెట్టేటటువంటి ప్రశ్న ఇది పశువులకు ఉండే హక్కు మనుషులకు ఎందుకు ఉండకూడదు సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడంలో కూడా అంబేద్కర్ దృక్పథం భిన్నంగా కనిపిస్తుంటుంది సామాజిక తత్వం గురించి చెప్పండి మేడం అంటే ఇప్పుడు భారతదేశ సమాజాన్ని ఒక కూలంకషంగా పూర్తి పరిపూర్ణంగా విశ్లేషించి చాలా లోతుగా అంటే సమాజాన్ని పెరిఫరుగా విశ్లేషించిన చాలామంది శాస్త్రవేత్తలను చూస్తాం కానీ లోతుగా అధ్యయనం చేసి అక్కడ సమస్య మూలాలని అన్వేషించడం అనేది అంబేద్కర్లో మనం ముఖ్యంగా చూస్తాం ఆయన రచనల ద్వారా మనం విశ్లేషిస్తే అప్పుడున్న ఆచారాలు మూఢాచారాలు అవన్నీ కూడా అశాస్త్రీయం అవి దురాచారాలన్నీ కూడా లెక్కలేనివి వాటికి ఒక నిరాధారమైనవి అని ప్రూవ్ చేశారు అంబేద్కర్ తన విశ్లేషణ ద్వారా మొట్టమొదటి గ్రంథం క్యాస్ ఇన్ ఇండియా ద జెనిసిస్ అండ్ గ్రోత్ ఆయన ఇరవై ఐదవ ఏట అంటే న్యూయార్క్లో తను లండన్ న్యూయార్క్లో విద్యార్థిగా ఉన్నప్పుడే కొలంబియాలో ఒక ఆంథ్రపాలజీ కాన్ఫరెన్స్లో పేపర్ ప్రజెంట్ చేస్తారు నైన్టీన్ సిక్స్టీన్లో పంతొమ్మిది వందల పదహారులో ఆ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసిన ఆ పరిశోధన అంశంలో కులాల పుట్టుక ఎట్లా ఉంది భారతదేశంలో ఆ కులాలు ఏ విధంగా చాలా పటిష్టంగా వాటిని కా కొన్ని వర్గాల వారు కులాల వారు కాపాడుకుంటూ వస్తున్నారు ఏ పద్ధతుల ద్వారా కాపాడుకుంటూ వస్తున్నారు మొట్టమొదట ఎగ్జోగమి ఉండేది దాని నుంచి ఎండోగమి అంటే ఎండోగమి అంటే కులాలలోనే వివాహాలు చేసుకునే ఒక పద్ధతి అనమాట అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులోనే క్షత్రియులు క్షత్రియులోనే ఆ విధంగా ఏ కులాల వారు ఆ కులాల్లో వివాహం చేసుకునే పద్ధతి ద్వారా ఈ ప్యూరిటీ ఆఫ్ ద క్యాస్ట్ వాళ్ళు ఏదైతే పవిత్రత అనుకుంటున్నారో దాన్ని కాపాడడం కోసం చేసిన క్రమంలో కులాలలో అనేక ఆంక్షలు విధించడం జరిగిందని చెప్పాడు మరొక ముఖ్యమైన విషయం అంటే స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా అంటే స్త్రీలు అంటే కులానికి వివాహ వ్యవస్థకి వివాహ వ్యవస్థ నుంచి కుటుంబ వ్యవస్థకి కుటుంబ వ్యవస్థలో ఉన్న స్త్రీలకి ఉన్న ఒక ఒక బ్యూటిఫుల్ అంటే ఒక ఆర్గానిక్ లింక్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు ఏ విధంగానంటే ఈ కులాలలో వివాహం చేసుకోవడం ద్వారా కింది కులాల వారిలో వివాహం రద్దు చేయడం ద్వారా అంటే జ దాన్ని నిషేధించడం ద్వారా స్త్రీలపై అనేక ఆంక్షలు ఉన్నాయి తర్వాత ఈ నిష్పత్తి స్త్రీ పురుష నిష్పత్తి దాన్ని పొందుపరిచే క్రమంలో ఏదైతే నిష్పత్తి ఎక్కువైనప్పుడు ఆయన ఒక ఇమాజినరీ సొసైటీ గురించి ప్రతిపాదించారు తన థీసిస్లో ఏమంటారంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని సతీ చేయడమో నిర్బంధ వైదవ్యం చేయడమో కానీ లేకపోతే పురుషులు ఎక్కువ ఉన్న క్రమంలో వాళ్ళలో ఈ ఇచ్చి అంటే వివాహ యోగ్యం ఉన్న స్త్రీలను కాకుండా వివాహ యోగ్యం లేని బాలికలను ద్వారా ఇచ్చి పెళ్లి చేయడం అనే ఒక అంటే అతి బాల్య వివాహాలు సతి తర్వాత నిర్బంధ వైదవ్యం ఈ వీటి మూలాలు కులం నుంచి వచ్చాయని అనమాట అంటే ఒక పితృస్వామ్య వ్యవస్థకి మూలాలు అనేది కులంలో ఉన్నాయని నొక్కి చెప్పిన మొట్టమొదటి సామాజిక శాస్త్రవేత్త బాబాసాబ్ అంబేద్కర్ అంతే అంటే స్త్రీల సమస్యలు మనం ఈరోజు చర్చ చర్చిస్తూ ఉంటాం డిస్కస్ చేస్తాం కానీ దాని మూలాలు ఎక్కడ ఉన్నాయన్న దానిలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళలేము అనమాట కానీ ఆ చీకటి కోణాలని కులంలో ఉన్న చీకటి కోణాలని ఆవిష్కరించిన సామాజిక శాస్త్రవేత్త అంబేద్కర్ నెక్స్ట్ ఆయన చేసింది రెండు మూడు గ్రంథాలు ఉన్నాయి ఒకటి శూద్రులెవరు మూడవది అంటరాని వారెవరు శూద్రులు ఎవరు అనే డిస్కస్ చేసే క్రమంలో ఆయన రెండు చెప్పాడు శూద్ర అంటే చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది పురుష సూక్తల్లో చెప్పినట్టు ఋగ్వేదంలో నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అయితే అంతకుముందున్న వాటిలో త్రయీ వర్ణం ఉండేది మూడు కులాలే ఉండే మరి శూద్రులు వచ్చారు అంబేద్కర్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు యజ్ఞోపవితం పొంది మిగతా వారికి యజ్ఞోపవితం ఈ శూద్రులకి నిరాకరించడం మూలంగా వాళ్ళని కిందవారుగా పరిగణించడం మొదలుపెట్టారు మూడు వర్ణాలు ముందుండేవి తర్వాత నాలుగో వర్ణమైన శూద్రం వచ్చింది అని చెప్తారు సరే మరి భారతదేశంలో నాలుగు వర్ణాలే ఉంటే మరి పంచమ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది అస్పృశ్యులు ఎక్కడి నుంచి వచ్చారు అంటరాని వారు ఎక్కడి నుంచి దాన్ని కూడా విశ్లేషిస్తూ వీరందరినీ కూడా వీళ్ళు అంటే దాదాపు అంటే వీళ్ళు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ వాళ్ళ వచ్చిన వారని ఈ ప్యూరిటీ పొల్యూషన్ కాన్సెప్ట్లో కొన్ని అంటే ఎప్పుడైతే ఈ మౌర్యుల తర్వాత ఈ నాలుగు సంవత్సరాల తర్వాత గోవధ నిషేధింపడం జరిగిందో గోమాంసం అందరూ తినేవాళ్ళు ముందు దాని యజ్ఞాల్లో వాడేవాళ్ళు తినేవాళ్ళు ఎప్పుడైతే దాన్ని నిషేధించారో ఒక హిందూ కైండ్ ఆఫ్ థింకింగ్ వచ్చిందో అప్పుడు ఆ గోమాంస భక్షణ వాళ్ళని అస్పృశ్యులుగా అట్లా ఒక వాళ్ళ తినే వ్యవహారాల మీద వాళ్ళు పాటించే అనేక ప్రొఫెషన్స్ మూలంగా కూడా ఈ అంటరాని వర్ణం అనేది అవర్ణం అని లేకపోతే ఊరి బయట ఉండేవాళ్ళని అనేక రకాలుగా విశ్లేషించారు అయితే కుల నిర్మూలన చాలా గొప్ప గ్రంథం అంబేద్కర్ రాసింది జాత్పాత్ తోడక్ మండలి వారికి రాశారు నైన్టీన్ థర్టీ సిక్స్లో కుల నిర్మూలనలో అనేక విషయాలను బయట తీసుకొచ్చారు కుల ఏం చేసింది మనుషుల్ని విభజించింది ఒక హైరార్కికల్గా నిచ్చెన మెట్ల వ్యవస్థను కల్పించింది బ్రాహ్మణుల్ని ఎక్కువగాను క్షత్రియులను ఎక్కువగాను వైశ్యుల్ని ఎక్కువగాను మూడు వర్ణాలను ఎక్కువ చేసి అందరికన్నా ఉచ్చదశ ఇచ్చి తక్కువగా శూద్రులను చేసి అంటే మనుషుల మధ్య అంతరాల్ని సృష్టించింది ఒక్క వర్గం వారికి ఒక్క వర్ణం వారికే అధికారాలు కట్టబెట్టింది సో ఇట్లా పూర్తిగా సమాజాన్ని చీల్చివేసిందని కుల నిర్మూలనలు చెప్తారు మరి కులం ఎలా పోతుంది పోవాలంటే దానికి సమస్య పరిష్ పరిష్కారాలను కూడా ఆయన సూచించారు అంటే వీటి మధ్యలో అంతరాలను పోగొట్టడానికి మొట్టమొదట ఈ వ్యవస్థ ఏదైతే దేని మీద నిర్మాణించబడి ఉందో ఒక ధర్మశాస్త్రాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ లేకపోతే ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ పురాణాలు వాటిని నిర్మూలించడం ద్వారా వాటినితో పోలగట్టడం ద్వారా ఇంకోటి ఏంటంటే వాటిని నమ్మకుండా ఆ మూఢ నమ్మకాలు నమ్మకుండా ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఎండోగమిని వ్యతిరేకిస్తూ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయడం ద్వారా లేకపోతే సహపంక్తి భో భోజనాలు ఇది అంటే చాలా చిన్న విషయంగా అని చెప్పారు కానీ మొట్టమొదట తను చెప్పింది కుల నిర్మాణంలో ముఖ్యమైన అంశము ఈ అంతరాల్ని పారద్రోలడం ఒక సమ్యక్ సిద్ధాంతాన్ని కలిగి ఉండడం అనే విషయాన్ని కుల నిర్మాణంలో ఆయన బోధించడం జరిగింది ముఖ్యంగా ఇప్పటివరకు మనం సామాజిక కోణం చూసాం అంబేద్కర్లో సామాజిక కోణం గురించి సుధాన గారు విశ్లేషించారు ఇప్పుడు రాజకీయ ఉద్యమాల్లో అంబేద్కర్ పాత్ర ముఖ్యంగా జాతీయ ఉద్యమంలో జరిగిన అనేక సంఘటనలు కానీ రాజకీయ ఉద్యమాలు కానీ జరిగాయి ఆ టైంలో అంబేద్కర్ పాత్ర పైన జాతీయోద్యమంలో గాంధీ పిలుపు తీసుకుని వేలాది మంది వచ్చారని చెప్తారంట జాతీయోద్యమంలో పాల్గొనడానికి కానీ లేకపోతే దానికి నాయకత్వ బాధ్యత తీసుకోవడానికి కానీ ఇతర కులాలకు ఉండేటువంటి అవకాశం డాక్టర్ అంబేద్కర్కి లేదు అసలు ఆయన సమాజంలో నుంచే వెలివేయబడ్డ మనిషి సమాజ సమూహాల్లోనికి రానివ్వకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన జాతీయోద్యమంలో పాల్గొనేటువంటి అవకాశమే లేదు అయితే జాతీయోద్యమంలో పాల్గొనేటప్పుడు జాతీయోద్యమం ఎందుకు వచ్చింది భారతదేశ స్వాతంత్రం కోసం అని అనుకున్నారంత అంతేగాని భారత జాతిని నిర్మించడానికి లేకపోతే మరొక జాతిని నిర్మించడానికి కాదు స్వాతంత్రం తీసుకోవడం ఈ స్వాతంత్రం కోసం వచ్చే పోరాటంలో చేస్తున్న పోరాటంలో డాక్టర్ అంబేద్కర్కి పాత్ర ఏమీ లేదు ఎందుకు లేదంటే అసలు డాక్టర్ అంబేద్కర్ని ఆ పోరాటంలోకి రానివ్వలేదు అసలు ఎందుకు రాన దాన్ని కుల వ్యవస్థ అయితే దాన్ని నేను క్వశ్చన్ చేశాడు మీరందరూ సమానంగా భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్నారు నేను అస్పృశ్యుడిని నన్ను మీ సంగ్రామంలోకి రానివ్వట్లేదు కాబట్టి ముందు భారతదేశ స్వాతంత్రం కంటే ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే హక్కు కోసం నేను పోరాటం చేయాలి నాకు జాతీయోద్యమం ముఖ్యం కాదు ఇప్పుడు ప్రస్తుతం నేను నన్ను ఒక మనిషిగా గుర్తించండి మీరు బ్రిటిష్ వాళ్ళని పారదోలడం మీకు అవసరమేమో కానీ ఒక మనిషిగా గుర్తింపు పొందడం నాకు అవసరం కాబట్టి ఒక మనిషిగా గుర్తింపు పొందే అవసరం నాకు ముఖ్యం కానీ ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టడం ముఖ్యం అంతేగాని మరొకటి మరొకటి చేస్తానంటే కాదు అంటే రాజ్యాంగ సంస్కరణలో కూడా తన పాత్ర నిర్వహించాడు నైన్టీన్ నాట్ నైన్ నుంచి మొదలు పెడితే నైన్టీన్ నైన్టీన్ కావచ్చు నైన్టీన్ థర్టీ ఫైవ్ కావచ్చు యాక్స్ అన్నింటిలో కూడా అంబేద్కర్ పాత్ర చాలా శ్లాఘనీయ ముఖ్యంగా మనం మానవుడు మనిషిగా గుర్తించబడే క్రమంలో అతను అధికారిక అంటే అది అఫీషియల్గా ఉన్న దృక్పథాన్ని కూడా తను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశాడు అంటే అప్పుడు అది చాలా లాటర్ స్టేజ్ అది డాక్టర్ అంబేద్కర్ పొలిటికల్ సీల్ లోకి రావడానికి లాటర్ స్టేజ్ అది ఆయన పొలిటికల్ సీల్ లో రావడానికి అసలు మొదట ఆయనకి అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నాను నేను సో ఆయనకి రైట్ టు ఫైట్ ఫర్ ఆ స్వాతంత్ర సంగ్రామంలో భాగం తీసుకుని హక్కు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది ఇప్పుడు సౌత్ బరీ కమిటీ ఉంది సౌత్ బరా కమిటీ కూడా నివేదికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ప్రాథమిక హక్కుల గురించి ఆయన ఎక్కువ వాదించారు బ్రిటిష్ వాళ్ళతోని తర్వాత సైమన్ కమిషన్ ద్వారా వచ్చినప్పుడు కూడా దళితులకు ఒక ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండాలి అందరికీ సమాన అవకాశాలు ఉండాలి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది ఎందుకు జరిగిందంటే ఆ టైంకి సమానంగా చూడలేదు ఎవరు సమాన హక్కులు లేవు ఎవరికి అంటే అన్టచుబుల్స్కి సమాన హక్కులు లేనప్పుడు బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ముందు మమ్మల్ని మనుషుగా గుర్తించు మాకు ఒక డెమోక్రటిక్ రైట్ ఇవ్వు అని వాళ్ళకి నివేదిక సమర్పించడం అవసరమైంది దానికి సౌద్వరా కానీ లేకపోతే సమ్మెన్ కమిషన్ దగ్గర కానీ లేకపోతే రాజ్యాంగం రచన టైంలో కానీ సో అందుకని ఆయనకి స్వతంత్ర పోరాటం అనేది అందరికీ ఒకే ఒక అంశం అందరికీ అర్హతలు ఉన్నాయి ఒకటే దశ డాక్టర్ అంబేడ్కర్కి అర్హత పొందాలి ముందు అందరూ అవకాశం పొందాలి ముందు ఫుట్బాల్ గేమ్ ఉందనుకోండి ఫుట్బాల్ గేమ్ అంటే అందరూ దానమైన ఆడేయడానికి వీళ్ళదు కదా దానికి సెలెక్ట్ కావాలి ఆ టీములకు సెలెక్ట్ కావాలి ఆ టీములు సెలెక్ట్ అయ్యే అవకాశమే ఆయనకి రానవలేదు ఎందుకంటే అతను కూడా చూసే రౌండ్ టేబుల్ సమావేశాలు నైన్టీన్ థర్టీస్లో జరిగినప్పుడు సార్ చెప్పిన దానికే కొంచెం కొనసాగింపుగా అప్పుడు కూడా అంబేద్కర్ని ఇక్కడ కాంగ్రెస్ వారి తరఫున కానీ లేకపోతే ఇండియా తరఫున అఫీషియల్ రిప్రజెంటేటివ్గా వెళ్ళలేదు అతను తన దళిత వర్గాల ప్రతినిధిగానే అక్కడ తను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కూడా బ్రిటిష్ వారికి చాలా స్పష్టమైన అభిప్రాయాలు అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని అలిగేషన్స్ వేస్తారు అంబేద్కర్ జాతీయ ఉద్యమంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు అది చాలా పూర్తిగా తప్పు ఎందుకంటే జాతీయోద్యమ సంఘటనల ప్రతి సంఘటన ప్రతి ఒక్క పేజ్కి ప్రతి ఒక్క ఘట్టానికి ప్రత్యక్ష సాక్షి అంబేద్కర్ సార్ చెప్పినట్టుగానే ఒక నేషనల్ వైడ్గా ఒక మూమెంట్ వెళ్తుంది ఆ మూమెంట్లో ఇంక్లూజివ్ మూమెంట్ కాదు ప్రజలందరూ కలిసి సమానంగా వెళ్ళేది కాదు కొంతమంది చదువుకున్న వాళ్ళు కొంతమంది విద్యని అన్నిటినీ పొందిన వాళ్ళు ఉన్నత వర్గాల్లో వాళ్ళ ఆధ్వర్యంలో జాతీయయుద్యం నడిచిందని మనకందరికీ తెలుసు ఆ కార్యక్రమంలోనే బ్రిటిష్ వారి విధానాల్ని ఆయన పూర్తిగా ఎప్పుడూ ఏకీభవించలేదు విద్యార్థి దర్శనం కానీ ఆయన సిద్ధాంత వ్యాసం అంగీకరించపోవడానికి కారణం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనల వల్ల ఏ విధంగా అనేక బాధల్ని భారతదేశం ఎదుర్కొన్నదనే దాన్ని విశ్లేషించారు ఇండియాకు వచ్చాక రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఆయన చేసిన పని బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు లేదని చాలా గట్టిగా చెప్పారు కాకపోతే తరకం గారు అన్నట్టుగా అక్కడ ఒక రిప్రజెంటేషన్ కావాలి ప్రజా ప్రాతినిధ్యంలో రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు దళితులకి అది ఒక ప్రజాస్వామికమైన పద్ధతి అవుతుంది దాంట్లో వీళ్ళ వాయిస్ వినిపించడానికి అన్ని వర్గాల వారికి కూడా ప్రాతినిధ్యం వహించడానికి హక్కు కోసమైన ప్రధానంగా తన పోరాటాన్ని చేశారు అంటే ప్రధానంగా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈ రాజకీయ ఉద్యమాల్లో అంబేద్కర్ పాత్ర అంటే ఏకపక్షంగా చూడకుండా అతను ప్రజలకు మెజారిటీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాడు ఆనాడు ప్రజల్లో చైతన్యం కలిగించడంలో అంబేద్కర్ కృషిని మనం సమగ్రంగా ఇప్పుడు సంఘ సంస్కరణ ఉద్యమంలో కూడా చాలా కొద్దిమంది ఫైవ్ పర్సెంట్ విమెన్ సంబంధించిన సతీ విషయాలను ఎక్కువగా పట్టించుకున్నారు కానీ జ్యోతిరావు ఫూలే మెజారిటీ వర్గాల యొక్క బాలికల యొక్క దళిత బాలికల విద్యా పాఠశాలల గురించి వాళ్ళ అప్పుడు బ్రాహ్మణ వితంతువుల పట్ల ఉండే అమానుషమైన విధానాల గురించి అంటే ఎవ్వరూ సృజించని అంశాన్ని జ్యోతిరావు ఫూలే సృజించారు కాబట్టి ఆయన ఒక మహోన్నత వ్యక్తిగా ఈనాడు పరిగణించబడుతున్న అంటే మెజారిటీ వర్గాల వారికి కలి ఒక ప్రయోజనం చే జాతి ఒక నిర్మాణం కాలేదు అని అంబేద్కర్ వాదన జాతీయ ఉద్యమాన్ని మనం ఒక ప్రేస్ తీసుకుంటే జాతి నిర్మాణం ఇంకా సాగలేదు జాతి నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలి అందరి భాగస్వామి ఉండాలని అంబేద్కర్ వాదన మంచి చర్చ తీసుకొచ్చారు జ్యోతిరావు పోలి గురించి మనం చెప్పాము అంటే భారతదేశ వ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో కుల ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ కుల ఉద్యమాలపైన అంబేద్కర్ దృక్పథం ఎలా ఉండేది అంబేద్కర్ ఏమైనా పాటుగా ఉన్నారా కుల ఉద్యమాల్లో ఆయన పోరాటం జీవితమే ఒక పోరాటం కులానికి వ్యతిరేకంగా సార్ చెప్పారు మొట్టమొదటి నుంచి కూడా దాదాపు అన్ని ఉద్యమాల పట్ల ఉద్యమాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి మనకు కనిపిస్తుంది అంటే నీటి హక్కు అది నిజానికి ఒక కొన్ని అంటరాని వర్గాల వారిని నీటికి దూరం చేసిన ఒక అమానుషమైన వ్యవస్థ అప్పుడు మహత్ పోరాటం దశలో ఆయన ఒక ప్రాథమిక హక్కుని ఆయన తీసుకున్నారు ఆయన చేసిన ప్రతి పోరాటంలో తర్వాత కాలారాం ఆలయ ప్రవేశం దళితులకి ఆలయంలో ప్రవేశం లేదు ఆ ఆలయ ప్రవేశం కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టింది అప్పుడే గాంధీ ఆధ్వర్యంలో హరిజనులని గాంధీ అన్నాడు దళితులకి ఆలయ ప్రవేశం కోసం కూడా చాలా ఉద్యమాలు జరుగుతున్న కాలంలో అంబేద్కర్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఈ విషయాన్ని అంటే దానికి అంత ప్రాధాన్యత తర్వాతి కాలంలో ఇవ్వలేదు కానీ సింబాలిక్గా ఏ హిందూ వ్యవస్థలో అయితే ప్రజలు ఉన్నారు అని అనుకుంటున్నారు దళితులు ఆ హిందూ దేవాలయాల్లో అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారనే ప్రశ్న కాలారాం ఆలయం ప్రవేశం ద్వారా ఆయన లేవదెత్తారు స్త్రీలు ముఖ్యంగా అంటే తర్వాత విషయంలో తర్వాత చర్చిద్దాము అనేక మంది పురుషులతో సమానంగా ఈ కాలారామ ఆలయ ప్రవేశ సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు తర్వాత దేశంలో అనేక కుల వ్యతిరేక ఉద్యమాలు వచ్చాయి అంటే బాబాసాబ్ అంబేద్కర్ కన్నా ముందు కూడా కుల వ్యతిరేక ఉద్యమాలు ఉన్నాయి తమిళనాట అయోధిదాస్ ఆయన సాక్య బౌద్ధ శాఖని తమిళనాడులో ఏర్పాటు చేశాడు దళితులందరూ బౌద్ధులే అనే ఒక వాదన ప్రగాఢంగా చెప్పారు చాలా ముందు బాబా అంబేద్కర్ కన్నా చాలా ముందు అయ్యంకాళి కేరళలో అంటే నారాయణగురు ఎస్ఎన్డిపి యోగం జరిగే టైంలో కాంటెంపరీ ఆయన అక్కడ దళితుడైన అయ్యంకాళి కూడా చాలా పోరాటం సాధజన పరిపాలన చేశారు హలో హలో చెప్పండి చెప్పండి చూస్తాను బాగుంది చక్కగా చెప్పండి అయితే దగ్గర గురించి ఆయన సేవ చేసిన మాట వాస్తవం అది మేము ఒప్పుకుంటున్నాం సమాజం కూడా ఒప్పుకుంటుంది తప్పదు ఆయన అంబేద్కర్ గారికి వెతుకుంటే బాధాబితనం చేసేవాళ్ళం అయితే యాభై దేశాల యొక్క రాజ్యాంగ చరిత్రని అంబేద్కర్ గారికి చదివి డిక్టేట్ చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ భవరాజ్ భట్టాచితరాయ్ గారు మీరు ఆ విషయాన్ని చర్చ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ అవునండి ఒక నిమిషం వినండి రాజ్యాంగ నిర్మాతగా చాలా మంది చరిత్రకారులు కూడా అభిప్రాయాలు ఉండొచ్చు అందులో మీ అభిప్రాయం ఒకటే ఉండొచ్చు అందులో చర్చకి ఇంకా సమీపం తర్వాత ఈ చర్చ కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే ఒకటి చెప్తే అది రాజ్యాంగ రచన సభలో భోగరాజు పట్టాభ ఒక సభ్యుడు మాత్రమే అనేక మంది సభ్యుల్లో ఆయన సభ్యుడు మాత్రమే ముసాయిదా బాబాసాబ్ అంబేద్కర్ ఈ కాన్స్టిట్యూషన్ ముసాయిదా రాసేటప్పుడు దానికి చైర్మన్ అయ్యాడు ఆయన భోగరాజు పట్టాం సీతారామయ్య మీరు ఒకే కడితే అది సరే కాదు సార్ ఇప్పుడు దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం ఎందుకంటే మనం విద్యార్థులకు అందించాల్సిన సమాచారం చాలా ఉంది ముఖ్యంగా ఉద్యమం బెంగాల్లో నామశూద్ర ఉద్యమం హరిశ్చంద్ర ఠాకూర్ ఆధ్వర్యంలో జరిగింది ఆ నామశూద్ర ఉద్యమం కూడా కుల అంతరాలని ప్రశ్నించే క్రమంలోనే అది పైకి వచ్చిందనమాట ఆ ఉద్యమంలో కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్కి వచ్చేసరికి అంబేద్కర్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ స్థాపించిన సార్ చెప్తారు తర్వాత రాజకీయ సంస్థల గురించి ఆ టైంకి వచ్చేసరికి కూడా ఈ నామశూద్ర ఉద్యమం కూడా అంబేద్కర్ వైపే చూపారు ఆయన ప్రభావం చాలా విధంగా పనిచేసింది తర్వాత ఇటు ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే భాగ్యరెడ్డి వారి మాధ్యంలో ఆది హిందూ మూమెంట్ జరిగింది నైన్టీన్ థర్టీస్లోనే ఒక లక్నోలో సమావేశం జరిగినప్పుడు దాదాపు భారతదేశంలో కుల వ్యతిరేక ఉద్యమాలన్నీ కూడా పంజాబు ఉత్తరప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ ఇటు చాలా ప్రాంతాల్లో ఉన్న కుల వ్యతిరేక ఉద్యమాల నాయకులందరూ కూడా అక్కడ కలవడం వాళ్ళందరూ ఏకగ్రీవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన్ని సమర్థించడం జరిగింది తర్వాత పంజాబ్లో అచితానంద స్వామి అచ్యుతానంద్ తర్వాత ఆది ధర్మీస్ మంగురం గురించి చాలా చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటంటే ఇటు పూనా ఒడంబడిక జరిగింది రౌండ్ టేబుల్ సమావేశం గురించి చెప్పుకున్నాం ఇంత ముందు పూనా ఒడంబడిక జరిగినప్పుడు ఆ పూనా ఒడంబడిక ప్రత్యేకత ఏంటంటే దళితులకి ఒక ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని రామ్స మెక్డొనాల్డ్ ఒక దాని అవార్డుని ప్రకటిస్తారనమాట అయితే అంబేద్కర్ వాదన ఏంటంటే దళితులు హిందువులుగా భాగం కాదు వారిని సెపరేట్గా ముస్లింలు సిక్కులతో పాటు గుర్తించాలి అన్న ఒక వాదన ప్రగాఢంగా ఉండేసరికి గాంధీ దీని పూర్తిగా వ్యతిరేకిస్తాడనమాట హిందువులు దళితులు హిందువుల్లో భాగమే కాబట్టి దీనికి నేను ఒప్పుకొనని దీక్ష చేసి ఆ అవార్డుని ఆయన వ్యతిరేకిస్తాడు అప్పుడు మంగురామ్ ఇంకో దీక్ష చేపడతాడనమాట ఆయన చేపట్టి ఆయన ఏమంటాడంటే గాంధీ మెజారిటీ హిందువుల కోసం చేస్తే దళితుల కోసం నేను దీక్ష చేసి నేను చనిపోవడానికి సిద్ధమని ప్రకటిస్తాడు సో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కుల వ్యతిరేక ఉద్యమాలన్నీ కూడా అంబేద్కర్ని ఒక నాయకుడిగా గుర్తించడమే కాదు ఆయన చేసే ప్రతి పోరాటానికి తమ మద్దతునివ్వడం జరిగింది ఇప్పటివరకు గారు చెప్పిన విషయాలకు కొనసాగింపుగా దళితుల అభ్యున్నతి కోసం అండి ఫోన్ వచ్చింది మళ్ళీ హలో చెప్పండి హలో చెప్పండి మీ ప్రశ్న చెప్పండి చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ అభిప్రాయం ఎలా ఉండేదనేది ప్రశ్న దేశ పరిపాలన కోసం భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న భాష సమూహాలకి వాళ్ళ ప్రయోజనాలకి చిన్న రాష్ట్రాలు చాలా అవసరాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి ఆయన అంతేకాకుండా చిన్న రాష్ట్రాలు కావాలని అప్పుడే స్వతంత్ర పోరాటం జరుగుతున్న టైంలోనే ఆయన ఒక పెద్ద నివేదిక నివేదిక అందజేశాడు ఆయన చిన్న రాష్ట్రాలకు మొదటి నుంచి కూడా పరిపాలనా సౌలభ్యం కోసం కానీ లేకపోతే ఆ భాషల మాట్లాడే ప్రజల వాళ్ళ అవసరాల కోసం కానీ ఎప్పటికి కూడా చిన్న రాష్ట్రాల అవసరం అనేది అంబేద్కరు మొదలుపెట్టాడు మీరు చూసే ఉంటారు ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చి తీసుకున్నటువంటి నాయకులు అందరూ కూడా మొట్టమొదటిసారిగా అంబేద్కర్ పేరు తీసుకున్నారు అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకున్నారు చిన్న రాష్ట్రాలు కావాలని అంబేద్కర్ చెప్పాడు కాబట్టి చిన్న రాష్ట్రాలు ఇవ్వండి అని ఇది కూడా వాళ్ళు చెప్పారు అంతే అంతవరకు చెప్పారు కానీ సార్ అంటే స్ఫూర్తిని పూర్తిగా తీసుకోలేదు వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటాయి అంటే అనగారిన వర్గాల ప్రయోజనాలు కూడా చిన్న రాష్ట్రాల్లో నెరవేరుతాయని అంబేద్కర్ ప్రగాఢ విశ్వాసంగా చెప్పండి హలో నమస్తే చెప్పండి చెప్పండి సార్ అంబేద్కర్ జాతీయ నాయకుడు కదండి అవును అలాంటప్పుడు కేవలం ఓన్లీ ఒక ఎస్సీ వాళ్ళకి ఆపాదించి అంగారణ వర్గాలకు మాత్రమే పరిమితం చేయడం కరెక్ట్ అండి లేదండి అతను జాతీయ నాయకుడు మహానీయుడు గొప్ప తత్వవేత్త అండి అది ఆయన ఆయన ఒక కుల విషయ నిపుణులు స్పందిస్తారండి కులతత్వవాదిగా ఎవరు గుర్తించారండి ఆయన జాతీయ నాయకుడు ఆయన కులతత్వవాదిగానే కొంతమంది అంటున్నారు కానీ ఆయన ఎప్పుడు నేను కులతత్వవాదిని ఒక కులానికి నాయకుడు అని అన్నుకున్న ఒక్కొక్క ఒక్కొక్క అవసరం ఉంటుంది రాజకీయ అవసరము సామాజిక అవసరాలు జాతికి సంబంధించిన ఒక్కొక్కసారి వస్తుంటాయి దాని మీద ప్రాధాన్యత తీసుకుని ఆ సమస్యను పరిష్కారం కోసం పనిచేశారు అది అంతేగాని అంబేద్కర్ అనేటువంటిది ఒక కుల నిర్మూలన కోసం అంటరానితన నిర్మూలన కోసం ఆయన ప్రాధాన్యత తీసుకొని ఉద్యమించాడు కాబట్టి ఆయన్నేమో ఎస్సీ నాయకుడిగా అని చూస్తే అది సంకుచిత స్వభావం కానీ మరొకటి కాదు ఆయన ఎప్పుడు కూడా జాతీయ నాయకుడు అనగా సమాజానికి సంబంధించినటువంటి సమాజానికి సంబంధించింది కులాలు ఉండకూడదు భేదాలు ఉండకూడదు మనుషులందరూ సమానమే మనుషులందరూ సమానంగా గుర్తించాలని చెప్పినటువంటి వాడు అతను జాతీయ నాయకుడు కాకుండా ఎట్లా ఉంటాడు కాబట్టి ఆయన్ని సంకుచిత పరచడానికి ప్రయత్నించడంలో అదొక భాగం సార్ ఇంకొక ఫోన్ వచ్చింది చెప్పండి హలో చెప్పండి చెప్పండి సార్ హలో చెప్పండి సార్ సార్ నా పేరు గౌతమ్ అండే ఒప్పలిచి మాట్లాడుతాను చెప్పండి సార్ నా ప్రశ్న తారక్ గారికి సార్ ఇప్పుడు అంబేద్కర్ గారు మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీతో స్పందించి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి తను కమ్యూనిస్టు తన ప్రత్యేక నచ్చత్తు ఏర్పరుస్తున్నారు కదా ఎందుకు అంబేద్కర్ మార్చి యొక్క ఆలోచన విధమైనంతటి ఏ అంశాల మీద ఆయన నివేదించారు కొంచెం మార్క్స్ ఆలోచనతో ఆయన ఎప్పుడు విభేదించలేదు డాక్టర్ అంబేద్కర్ చాలా ప్రధానంగా భారతదేశానికి సంబంధించి చెప్పింది కుల రహిత వర్గరహిత సమాజ నిర్మాణం అనేటువంటి క్యాష్ లెస్ సొసైటీ స్థాపించడమే భారతదేశానికి అవసరమని చెప్పినటువంటి మొట్టమొదటి భారతీయుడు డాక్టర్ అంబేద్కర్ క్యాష్ లెస్ కుల ఉండకూడదు వర్గం ఉండకూడదు అయితే నేను ఇందా చెప్పినట్టుగా కుల ఉండకూడదు వర్గం ఉండకూడదని కార్యక్రమాలు లేకుండా కాబట్టి సిద్ధాంతం ప్రచారం చేయడం కాదు కదా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడంలో కులాన్ని నిర్మూలించాలి వర్గాన్ని నిర్మించాలి కులాన్ని నిర్మించడం వర్గా నిర్మూలనలో ఏది ముందు ఏది వెనక అని చూసుకోవాలి కదా ఒక ఉద్యమకారుడికి ఏది ముందు ఏది వెనక అందులో ఆయనకు ప్రాధాన్య ఆదా ప్రాధాన్యత తీసుకున్నాడు ఆయన అంతేగాని ఆయనకి ఇప్పుడు కమ్యూనిస్టుల్ని మార్క్స్ని అని విడిచిపెట్టలేదు మార్క్స్ వాదాన్ని కులరహిత వర్గరహిత సమాజాన్ని నిర్మించడం అన్నవాడు మార్క్స్ వ్యతిరేక కాడు అయితే మార్క్స్ కి తేడా ఏంటంటే కులం గురించి అది కానీ కమ్యూనిస్టులు గాని మాట్లాడలేదు వర్గం గురించి వాళ్ళు పర్మిషన్ అంబేద్కర్ ఈ విధంగా చాలా ఒక ఫోన్ చెప్పండి హలో చెప్పండి హలో చెప్పండి నమస్తే చెప్పండి ఇప్పుడు ఒక రిఫార్మర్ హిందూయిజం గురించి మరొక రిఫార్మర్ దళితుల గురించి పోరాడారు అన్నీ అనుకున్నాం బట్ కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఎస్టీ డివైడ్ చేస్తూ అది అందరినీ మనందరికి తెలిసిన విషయం బట్ ఇవన్నీ ఉన్నప్పుడు బ్రాహ్మణి వైశ్యులు ఉద్దామ వేదమే డివైడ్ చేసి చెప్పింది అంతకు మించి ఏది కులం కాదు అన్నది మీరు కొట్లాడిన వాళ్ళందరూ కూడా కులంలో ఈ నాలుగు లోపల ఉన్నవాడి గురించే కొట్లాడారు అంటే కొట్లాడకపోయినా అది బయటకు పోయేవి కావన్న ఉద్దేశం

ఇండియన్ ఇండి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నైన్టీన్ ఫార్టీ టూలో పెట్టి మహారాష్ట్ర అసెంబ్లీలో కంటెస్ట్ చేసి పద్దెనిమిది స్థానాలు గెలుచుకున్నది ఒక పార్టీ ఆ పార్టీ అప్పుడు కమ్యూనిస్ట్ తోటి ఎలియన్స్ ఉండేది కమ్యూనిస్ట్ తోటి ఈ ఈ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కలిసి అక్కడ చేశారు చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రాతినిధ్యంలో నేను ఇదే చెప్పారు ప్రతిసారికి అవసరాలు ఉంటాయి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి అంతే ఆయన ప్రాధాన్యత అనేటువంటిది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ గెలిచిన తర్వాత ఆయన వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటిది కుల నిర్మూలన అంటరానితనం భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు రెండు అది గుర్తించకపోతే భారతదేశాన్ని ఎవరు బాగు చేయలేరు ఆ రెండు సమస్యలని అడ్రస్ చేయడం లేదు కాబట్టి ఆయన భారతీయుల్లో ఒక కొత్త సమీకరణ తీసుకురావాలని ఎవరైతే కుల నిర్మూ కుల కుల వ్యవస్థతోటి అంటరాంతరంతోటి పోరా అండగారి పోతున్నారో వాళ్ళందరినీ రాజకీయంగా సమీకరించి రాజకీయ హక్కులు లేకపోతే ఈ అంటరాంతరం పోదు కులాన్ని కులం పోదు అనే ఉద్దేశం ఆయన గ్రహించి ఆయన ఒక రాజకీయ ప్రయోజనం కోసం షెడ్యూల్ ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడు ఆయన రెండు ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టిన తర్వాత షెడ్యూల్ కాస్ట్ అందరినీ ఆయన సమీకరించి షెడ్యూల్ కాస్ట్కి భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలో పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం సంపాదించి ఆయన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టవలసినటువంటి అవసరాన్ని షెడ్యూల్ కాస్ట్ని పొలిటికల్గా వాళ్ళకి ఒక చైతన్యాన్ని కల్పించాడు కల్పించిన తర్వాత దాని అవసరం పోయింది పోయి రిపబ్లికన్ పార్టీని పెట్టాడు ఆయన అంటే ఆయన ఎప్పుడూ కూడా సంకుచితత్వంతో కాబట్టి లేకపోతే కేవలం ఒక షెడ్యూల్ కాస్ట్గా ఆయన చేయాలని కాదు మొట్టమొదటి చాలా చాలా లేబర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంటే భారతదేశంలో ఉన్న కార్మికులందరి కోసం పెట్టాడాన్ని తర్వాత షెడ్యూల్ కాస్ట్ని ఒక సబ్ గ్రూప్గా ఆర్గనైజ్ చేయాలనుకుని షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పెట్టాడాను ఆ తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కాదు కార్మికులందరినీ ఆర్గనైజ్ చేశాడు మిగతా పూర్ పీపుల్ని ఆర్గనైజ్ చేశాడు వాళ్ళందరినీ కలిపి ఆర్గనైజ్ చేస్తే భారతదేశ ప్రయోజనం చాలా తొందరగానే సాధించవచ్చు అందుకుని పార్టీ అయితే స్లోగన్ ఉంది అంబేద్కర్ ఎడ్యుకేట్ యాజ్ అండ్ ఆర్గనైజ్ అంటే బోధించు పోరాడు సమీకరించు ముందులో దాంట్లో ముఖ్యమైనది విద్య విద్య పైన అంబేద్కర్ అభిప్రాయాలు అంబేద్కర్ విద్య ప్రాధాన్యత చెప్పండి అంటే నిజ విద్యారంగంలో ఒక విలక్షణమైన ఒక ప్రత్యేకతను చాటుకున్నారు అంబేద్కర్ అంటే విద్య యొక్క సమున్నత లక్ష్యాలని ప్రజలకు అందించే దశలో ఆయన తన కృషి చేశారు స్వయంగా చాలా విద్యార్థికుడు అనేక అంటే ఎంఏ ఎంఎస్సి డీలెట్ రెండు పిహెచ్డీలు పట్టాలు అనేక అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల విద్యాభ్యాసమే కాదు తర్వాత విద్య యొక్క ప్రయోజనాలు సమాజంలో హలో చెప్పండి నమస్తే చెప్పండి సార్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో లోపల మనకు కనబడిచింది అంటే దేశ సమానత్వం సప్రభుత్వం అన్నటువంటి బుద్ధుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నా రాజ్యాంగం కూడా ఇంప్లిమెంటేషన్ కావాలి అనేటువంటి కోరుకున్నారు సార్ అవునండి అయితే కొన్ని పురతత్వ వాళ్ళు మనవాళ్ళు ఏం అంటే అంబేద్కర్ గారిని కులానికి పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితుల లోపల భాగంగా కమ్యూనిస్టులు కూడా ఏం చేస్తున్నారంటే కమ్యూనిస్టులు కేవలం ఒక మాక్స్ అనేటువంటి వాడు అంబేద్కర్ కేవలం కులవారి అంబేద్కర్ ప్రపంచానికి మాక్సే కావాలి అంబేద్కర్ కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు చెప్పండి ఒక మానవత్వం గురించి మాట్లాడిన మహనీయుడు అయినటువంటి అంబేద్కర్ గారిని ఏమో ఒక ఆర్థికపరమైనటువంటి అంశాన్ని చెప్పినటువంటి మాక్సుని ఆయన గొప్పవాడి కులవారి అని చెప్పి ఒక్క నిమిషం వినండి అంబేద్కర్ గారు గొప్ప ఆర్థికవేత్త ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకున్న డాక్టరేట్ పొందిన మొట్టమొదటి ఆర్థిక శాస్త్రవేత్త అంబేద్కర్ ఈరోజు మనం ఆ భారతదేశంలో ఉన్న గొప్ప ఆర్థిక సంస్థలకు మూలం అంబేద్కర్ గారు అతని ఆలోచన విధానం ఈ భారతదేశం నడుస్తున్న రూపాయి ఉంది కదా రూపాయి విలువ ఏమిటని మొట్టమొదటి దానిపైన సమర్పించిన ఆర్థికవేత్త అట్లా కాదు ఇప్పుడు అడిగిన ప్రశ్నలో ఏంటంటే కొంతమంది మార్క్సిస్టులు కేవలం ఎకనమిస్ట్ గానే చూస్తున్నారు అని కానీ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని మొట్టమొదటి నుంచి మనం చెప్పుకొస్తున్నాం సమాజ విశ్లేషణ చేసిన ఒక సామాజిక తత్వవేత్తగా ఆర్థిక విశ్లేషణ చేసిన ఆర్థిక తత్వవేత్తగా రాజ్యాంగ రూపకల్పన చేసిన ఒక నవ భారత నిర్మాణవేత్తగా అనగారిన వర్గాన విమోచనకర్తగా ఆయన ప్రతిభా పాట వాళ్ళు అందరికీ తెలుసు ఏ ఒక్కరి అభిప్రాయము అది కరెక్ట్ కాదన్న దానితో మనం ఏకీభవించలేము అయితే విద్యావేత్తగా ఆయన చేసిన కృషిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఈ సార్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రతి పుస్తకంలో ఉంటుంది విద్య యొక్క మహోన్నతమైన ఫలాలని అందరు విద్యార్థులకు అందించాలి అంటే హైర్ ఎడ్యుకేషన్ గోల్ అదే అని చెప్పేసి మనం ప్ర ప్రచురించుకుంటున్నాం అయితే విద్యను ప్రజాస్వామీకరించాలి వ్యక్తి స్వేచ్ఛ విద్య ద్వారానే సాధ్యమని అంబేద్కర్ ప్రగాఢ విశ్వాసం విద్య యొక్క లక్ష్యం ప్రజ్ఞ కరుణ సమత అని చెప్పారన్నమాట అది బౌద్ధం నుంచి తీసుకున్న మూడు మహోన్నతమైన గుణాలు తను పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫార్టీస్లో స్టార్ట్ చేశారు అనేక నలభై సంస్థలు విద్యా సంస్థలు దాని కింద పనిచేసాయి పని చేస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా వాటిలో అన్నిటికీ కూడా సిద్ధార్థ గౌతమి మిలింద బౌద్ధ నేమ్సే తీసుకున్నారు అంటే యూనివర్సిటీ అయితే నైన్టీన్ థర్టీ సెవెన్ మరి ఇప్పటివరకు ఇండియన్ లేబర్ పార్టీ ఎల్పి చెప్పినప్పుడు ప్రణాళికలోనే విద్య ప్రాధాన్యత చెప్పాడు ఎన్నికల మేనిఫెస్టోలో విద్య ప్రాథమిక నిర్బంధ ప్రాథమిక విద్య గురించి చెప్పాడు అంతేకాకుండా విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీస్ ప్రొడ్యూస్ చేసే మెషిన్స్గా ఉండకూడదు ఒక పరిపూర్ణ జ్ఞాన వికాస కేంద్రాలుగా ఉండాలని చెప్పాడు ఒక ప్రొఫెసర్ అనేవాడు తను విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ అదే విజ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వాలన్నాడు విద్యార్థులు కూడా రాజకీయాల వైపు పూర్తిగా తన చదువును నిర్లక్ష్యం చేయకుండా సంపూర్ణ జ్ఞానంతా విశ్వవిద్యాలయం నుంచి బయటకు రావాలని చెప్పాడు అనేక విద్యకు సంబంధించిన ఒక తయారు వ్యాప్తంగా స్కూల్ పెట్టాడు స్కూల్ పెట్టాడు పొలిటికల్ లీడర్స్ కోసమని పొలిటీషియన్స్ సో ఈ విద్యా ఆయన సంబంధించిన విషయాలని గౌరవించడానికి కొలంబియా విశ్వవిద్యాలయం నైన్టీన్ ఫిఫ్టీ టూలో గౌరవ డాక్టరేట్ని ఉస్మా ఉస్మానియా విశ్వవిద్యాలయం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇవే కాకుండా చాలా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎక్నిమ్స్ లైబ్రరీని ప్రపంచంలో ముగ్గురే మేధావులు చదివారు దాంట్లో అంబేద్కర్ ఒకళ్ళు అంటే లైబ్రరీలో ఉన్న ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ జరిగిన చదివిన ఘనత చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రధానగా మనం చెప్పుకుంటున్నాం దాంట్లో వివిధ ఘట్టాల్లో అంబేద్కర్ యొక్క పాత్రని రాజ్యాంగంలో మొదట కొంచెం బాధాకరమైన విషయం ఇది రాజ్యాంగ రచన సభ కోసం ఎన్నికలు జరిగాయి అంటే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కోసం ఎన్నికలు జరిగినప్పుడు డాక్టర్ అంబేద్కర్ కంటెస్ట్ చేశాడు ఎందుకంటే ఈ దేశానికి రాజకీయం రాజ్యాంగం రాస్తున్నారని తెలుసుకుని ఈ దేశాన్ని రాజ్యాంగం రాసేటప్పుడు దాంట్లో నా భాగం లేకపోతే ఎలాగా నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే తెలంగాణనుకో నేను బాధపడి ఆయన ఎవరు ప్రతినిధిగా తీసుకోవాలని తెలుసు ఆయన సరే కంటెస్ట్ చేశాడు రాజ్యాంగ రచన సభకి ఆయన పోటీ చేస్తే ఓడించారు ఈ కాంగ్రెస్ పార్టీ ఓడించింది ఓడించిన తర్వాత జోగేంద్రద మండలి అనేటువంటి వెస్ట్ బెంగాల్లో ఒక నాయకుడు ఆయన అంబేద్కర్ అవసరం చాలా ఉంది భారత రాజ్యాంగం రాయడంలో అంబేద్కర్ పాత్ర చాలా అవసరం గుర్తించి ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి అప్పుడు ఈస్ట్ బెంగాల్ ఉండేది ఈస్ట్ బెంగాల్ నుంచి ఆయన ప్రతినిధిగా తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత రాజ్యాంగ రచన సభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు కానీ ఆయనకు అవకాశం ఇవ్వరు ఆయన అభిప్రాయాలు చెప్పనివారు ఆయన మాట్లాడినవారు మెజారిటీ అంతా కాంగ్రెస్ వాళ్ళది మెజారిటీ అంతా అగ్రవర్ణాలది వాళ్ళు మాట్లాడినవారు మాట్లాడిపోతే ఆయన అవకాశం కోసం స్పేస్ కోసం పోరాటం చేస్తారే ఆ స్పేస్ కోసం ఆయన పోరాటం చేసి అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ఆయన విశ్లేషించడం మొదలుపెట్టినప్పుడు అంబేద్కర్ ప్రతి గుర్తించారు వాళ్ళు ఎవరికి అంతు పట్టని రాజ్యాంగ అంశాలని ఆయన చాలా అవలీలుగా అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా సభ్యులకి అందరికీ చెప్తున్నప్పుడు ఈ మేధావిని పొరపాటు జరిగిందనుకున్నారు ఆయన తీసుకొచ్చి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ రచనా సభకి అధ్యక్షుడు చేశారు అప్పుడు ఆయన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చేసినటువంటిది అసలు అంబేద్కర్ మేధావితానం మేధస్సు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే తెలుస్తుందండి ప్రతి అంశం మీద జాగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ పొలిటికల్ సైన్స్ గురించి అంతా కూడా అసలు ఆయన స్పృశించని అంశము ఆ రాజ్యాంగ రచన సభలు ఎక్కడ లేదండి ప్రతి దానికి ఆయన ఇది ఒక అంశం వచ్చినప్పుడు ఎవరో చెప్పలేకపోతే డాక్టర్ అంబేద్కర్ చెప్పేవాడు ఆయన తీసుకుని అందరికి క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్లో మీ ప్రొఫెసర్లు ఎట్లాగైతే చెప్తారో రాజ్యాంగ రచన సభ సభ్యులకి ఆయన క్లాసులు తీసుకుని చెప్పాడు అంత అంత తీసుకుని ఆయన రాజ్యాంగాన్ని తయారు చేశాడు ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేశాడు తయారు చేసిన తర్వాత అది కంప్లీట్ ఫార్మ్లో పెట్టాలంటే ఆ రాజ్యాంగ రచన సభ సభ్యులు ఏడుగురు ఎనిమిది మంది ఉండేవారు అందులో ఒక ఆయన ఏమో విదేశాల్లో వ్యాపారం చేసుకునేవాడు ఇంకొక ఆయన ఏమో జబ్బు పడ్డాడు ఇంకొక ఆయన అది ఇంకొక ఇది ఆఖరికి అంబేద్కర్ ఒక్కడే మిగిలాడు అధ్యక్షుడు ఆయన దాని రాజ్యాంగ రచన వీళ్ళ చర్చ రెండు రెండున్నర సంవత్సరాలు జరిగినటువంటి రచనా సభ చర్చ క్రోడీకరించి ఒక వివిధ అంశాల మీద సంబంధించినటువంటి అన్ని తీసి ఆర్టికల్స్ తయారు చేసి ఆయన రాజ్యాంగాన్ని మనకు అందించాడు ఇప్పుడు మహిళల హక్కుల పట్ల కూడా అంబేద్కర్ దృక్పథం చాలా భిన్నంగా ఉంటుంది అదే ఇప్పటివరకు మనకు వచ్చిన ప్రశ్నల్లో కూడా కేవలం కుల నిర్మూలన కోసం అంబేద్కర్ అన్నది చాలా తప్పు అవగాహన నిజంగా అంటే సమాజానికి ఇంకా బాబాసాబ్ అంబేద్కర్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని స్త్రీల విషయంలో కూడా కనీసం స్త్రీల ఉద్యమాలైనా కానీ ఈ విషయాన్ని గమనించకపోవడం చాలా దురదృష్టకరం స్త్రీలకు సంబంధించి అనేక మంది సంక సంస్కృతులు పనిచేశారు కానీ ఒక ఉపరితల అంశాన్ని సృజించారే తప్ప ఆ మూలాల్లోకి అన్వేషించలేదని ముందే చెప్పాను నేను ఆ మూలాల్లో అన్వేషణ ఏంటి స్త్రీల సమస్యలకి ప్రధాన కారణం ఏంటి సమాజంలో స్త్రీలు ఎందుకు బాధల్ని అనుభవిస్తున్నారు ఈ హెచ్చు తగ్గులు ఎందుకు ఉన్నాయి సమాజంలో వీటన్నిటికీ మూలాలైన కుల వ్యవస్థలో చూశారు శూద్రులలాగే దళితులలాగే ఈ స్త్రీలు కూడా అంటే ఉన్నత వర్గాలు చెందిన స్త్రీలే దళిత వర్గాల స్త్రీల గురించి నేను చెప్పట్లేదు ఉన్నత వర్గాల స్త్రీలు కూడా అనేక దోపిడీకి వివక్షకి గురవుతున్నానని గుర్తించారు అంబేద్కర్ ఆయన మూడు గ్రంథాలు ప్రధానంగా చెప్పుకుంటాం ఒకటి కాస్ట్ ఇన్ ఇండియా దాంట్లో ఇంతకుముందు చెప్పాను రెండవ గ్రంథం రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ విమెన్ అది నైన్టీన్ ఫిఫ్టీ వన్ మహాబోధి జర్నల్లో ప్రచురించారు దాంట్లో స్త్రీల యొక్క స్థితిగతుల్ని విశ్లేషించారు పూర్తిగా అంటే మనువుకి ముందు ఎలా ఉండేది మనువు ఎంటర్ అయిన తర్వాత భారతదేశంలో స్త్రీల పరిస్థితి ఎట్లా దిగజారింది వారికి ఆస్తి హక్కు లేకుండా అంటే అంతకుముందు కౌటిల్యని అర్థశాస్త్రం ఎంతో కొంత స్త్రీలకు కొంచెం కొన్ని రాయితీలు ఇచ్చేది అంటే వివాహం సంబంధించి స్వేచ్ఛ కానీ వరువుని ఎన్నుకునే హక్కు కానీ ఉండేది కొంత ఆస్తి ఉండేది స్త్రీధనం ఉండేది కానీ మనువు వచ్చిన తర్వాత కనీస ప్రాథమిక హక్కులు కూడా స్త్రీ కోల్పోయింది ఏ విధంగా అంటే ఆస్తి హక్కు లేదు తర్వాత విషయ నిర్ణయాల్లో స్వేచ్ఛ లేదు పురుషుని కింద అనగబడి స్త్రీ ఉండేదని చెప్పాడు బౌద్ధం చాలా వరకు స్త్రీలకి ఒక వెసులుబాటునిచ్చింది అంటే బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళు సంఘాల్లో చేరడానికి వాళ్ళు ఒక జ్ఞానబోధ చేయడానికి బౌద్ధం వెసులుబాటు కనిపించిందని చెప్పారు ఏ విధంగా భిన్నమైంది కూడా ఆయన చెప్పారనమాట ఈ భారతదేశంలో స్త్రీల దుస్థితికి ఏ విధంగా ఈ మనవధర్మం అనేది చెప్ప అయితే మనుస్మృతిని ఎందుకు తను భాగంలో ఉద్యమంలో భాగం కూడా చేసుకున్నాడంటే క్షుద్రులు స్త్రీలకు సంబంధించి నైన్టీన్ ట్వంటీ సెవెన్ మహత్ పోరాట కాలంలో దాన్ని తగులబెట్టి నిరసన తెలిపాడు అయితే బౌద్ధం విషయానికి వస్తే దాదాపుగా భారతదేశంలో ఒక బౌద్ధం యొక్క ప్రజ్ఞ అంటే ఆల్టర్నేటివ్ అండ్ దాని మతంగా ఆయన చూ మార్గంగా చూశారు ఏ విధంగా మార్గం అంటే నైన్టీన్ ఫార్టీ అంటే దాదాపు పంతొమ్మిదవ శతాబ్దం నుంచి దాస్ దగ్గర నుంచి బౌద్ధం వైపు ఆకర్షింది మనం చూస్తున్నాం అంబేద్కర్ థర్టీస్లో యోలా కాన్ఫరెన్స్ థర్టీ టూలో నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చనిపోను అని డిక్లేర్ చేశారు ఆయన ఎందుకు అంటే హిందూ మతంలో ఉన్న ఇప్పుడు మహత్ పోరాటంలో నీళ్లు ఆయన ముట్టుకున్నాడు కాబట్టి దాని ఆవు పేడతో శుద్ధి చేసిన సంఘటన ఆయన అక్కడి నుంచి ఒక ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషించే దశలో అన్ని మతాలని పరిగణించారు కానీ బౌద్ధంలో ఎందుకు ఆయన ప్రత్యేకత చూశారంటే అది భారతీయం భారతదేశంలో పుట్టింది భగవంతుని ప్రస్తావన ఎక్కడా లేదు నైతికత హేతుబద్ధత మానవీయ విలువలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ధర్మదీక్ష నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తీసుకొని ఒక మార్గాన్ని ఆయన చూపెట్టడం జరిగింది భారతదేశంలో అంబేద్కర్ వాదం నేటికి సజీవంగా ఉంది దానికి అలా కారణాలని చెప్పారు ఎందుకంటే భారతదేశానికి అవసరమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో భారతదేశ ప్రగతికి పురోగతికి అభ్యున్నతికి అడ్డంకగా ఏ ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటి అన్నిటినీ ఆయన స్పృశించాడు అయితే ఆయన పట్టుకునే దాని మార్గాలు చూపించాడు ఊరిక స్పృశించి చెప్పడమే కాకుండా కుల నిర్మూలన దానికి ఒక మార్గం చూపించాడు మత నిర్మూలన దానికి ఒక మార్గం చూపించాడు కాబట్టి ఆయన అయితే అవన్నీ కూడా అన్ఫినిష్డ్ ప్రోగ్రామ్ అయిపోయింది భారతదేశంలో ఎవరు కూడా ఆ ప్రోగ్రామ్ తీసుకోవట్లేదు కాబట్టి అందుకనే అంబేద్కర్ ఇప్పటికీ రెలివెంట్ కూడా సమస్యలు పరిష్కారం కానంత వరకు కూడా అంబేద్కర్ మనకు రెలవెంట్గా కనిపిస్తాడు అంబేద్కర్ ఆలోచన విధానం ఒక పరిశీలన పైన చర్చ చూసాం బాల్యం నుండి బుద్ధ దీక్ష వరకు వివిధ సంఘటనల్ని వివిధ విషయాలని సంపూర్ణంగా చర్చించాం విషయ నిపుణులుగా మన స్టూడియోకి ఇచ్చేసి దీనిపైన సమగ్రంగా మన విద్యార్థిని విద్యార్థులకు కావాల్సిన సమాచారాన్ని అందించిన పెద్దలకు ముఖ్యంగా భుజా తారకం గారికి సుధారాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు